హలో వ్యూస్, లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎఫ్కే వ్లాగ్స్. గైస్, ఈరోజు వీడియోలో అయితే మనం మంగళవారం మూవీ యొక్క ఫుల్ రివ్యూని అయితే ఈరోజు చెప్పుకోబోతున్నాం. మనం స్పాయిలర్ టైం లేకుండా జస్ట్ మూవీ పబ్లిక్ రివ్యూ అయితే నేను చెప్పబోతున్నాను. సో అంటే ఇన్ కేస్ ఒకవేళ మూవీకి ఎవరైనా వెళ్లకుండా ఈ రివ్యూని చూడాలనుకున్నా కానీ ఓకే, చూడొచ్చు, ఎట్లాంటి స్కిప్ చేయకుండా వద్దు. ఎందుకంటే మనం మూవీ డీటెయిల్స్ అయితే మనం చెప్పుకోం, జస్ట్ మూవీ యొక్క ప్లాట్ ఏంటో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఫస్ట్ మూవీ విషయానికి వచ్చినట్టయితే మూవీ అయితే చాలా వరకు స్టోరీ వైజ్ అయితే ఇది హర్రర్ అని చెప్పుకోలేము, అట్లా కానీ పూర్తిగా మర్డర్ కిల్లర్ ఇట్లా కూడా ఆలోచించాను. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా. సో ఈ మూవీని అయితే ఈ కేటగిరీలో అయితే నేనైతే డివైడ్ చేస్తాను, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా అయితే మనం చూసుకోవచ్చు. అండ్ అలాగే ఈ క్యారెక్టర్స్ అయితే మేజర్లీ ట్విస్ట్ల మీద బేస్ చేసి ఉంటుంది. అండ్ ఒక వాచర్ని ఇప్పుడు సపోజ్ ఒక మూవీ వాచర్ అయితే మూవీని చూస్తున్నప్పుడు ఒక ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత తను ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవ్వాలని చెప్పి ఆ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ తను ఫీల్ అవ్వాలి. సో ఇట్లాగా ఫస్ట్ ఆఫ్ అంతా మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అందరినీ పరిచయం చేయడం, అండ్ అలాగే ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు చూసే వాళ్ళకి ఆ మూవీలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ని టచ్ చేస్తూ ఆ క్యారెక్టర్ యొక్క డిజైన్ ఆ క్యారెక్టర్ని అయితే డిజైన్ చేశారు. సో అందువల్ల ప్రతి ఒక్క ఆడియన్స్ అయితే ఆ క్యారెక్టర్ కొంచెం కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో సెకండ్ హాఫ్లో ఏంటంటే ఈ క్యారెక్టర్ ఇట్లా రివీల్ అవ్వడం వల్ల ఒక ట్విస్ట్ అనేది మనకు రివీల్ అయ్యి కొంచెం ఎగ్జైట్మెంట్ అనేది పెరుగుతుంది. సో ఈ మూవీలో కూడా సేమ్ అయితే అలాగే జరిగింది. అండ్ దీనికి కొంచెం బెనిఫిట్ అయితే బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా హెల్ప్ఫుల్ అయింది. ఈ మూవీ అయితే కొంచెం ఇంకో కొంచెం హైలైట్ అయితే అయిపోయింది. సో ఇంకా మనం హీరోయిన్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇంటర్వెల్ బ్యాక్ తర్వాత నుంచి అయితే మూవీలోకి అయితే రావడం జరుగుతుంది. సో అందువల్ల ఇంకా మూవీ అయితే ఫ్యాంటాస్టిక్గా ఉంది. సో స్టోరీ వైజ్ గుడ్, అండ్ అలాగే బీజిఎం అయితే హైలైట్ ఉంది. సినిమాటోగ్రఫీ అయితే అద్రిపోయింది. స్క్రీన్ ప్లే సినిమాటోగ్రఫీ రెండు అయితే అద్రిపోయి ఇదైతే కన్ఫర్మ్గా చెప్పొచ్చు. కంపల్సరీ ఇది వాచబుల్ టు థియేటర్ అని నేను చెప్తాను. మెయిన్లీ వీలైనంత వరకు థియేటర్లోనే వాచ్ చేయండి, ఎందుకంటే ఆ బీజిఎం స్కోర్ కానీ ఆ ఒక ట్విస్ట్ రివీలింగ్ కానీ ఆ యొక్క ఏదైతే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అదైతే మీరు ఒక థియేటర్లో వాచ్ చేస్తేనే మీకు అది నీట్గా అర్థమవుతుంది. అండ్ ఇంకా మనం స్టోరీ విషయానికి వచ్చినట్లయితే ఇది మెయిన్గా స్టోరీ వచ్చి ఒక విలేజ్ డ్రామా. అండ్ విలేజ్లో మర్డర్స్ అనేవి జరుగుతుంటే ఆ మర్డర్స్ అనేవి ఓన్లీ మంగళవారమే అయితేనే జరుగుతుంటాయి. సో అండ్ అలాగే ఆ మర్డర్స్కి కొంచెం గాడ్ టచ్ ఉన్నట్టు అంటే దేవుడి టచ్ ఉన్నట్టు అయితే కొంచెం యాడ్ చేయడం వల్ల కొంచెం మూవీ అనేది క్రిస్పీగా అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా తయారవుతుంది. అంటే ఒక గాడ్ అండ్ ఒక హర్రర్ అండ్ రివీలింగ్ థ్రిల్లర్స్. సో ఇటువంటిగా వేలో మూవీ రన్ అవడం వల్ల మనకు కొంచెం మైండ్ సెట్ అనేది ఒక రకమైన మూవీ థ్రిల్లింగ్ చూసే ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో అందువల్ల ఈ మూవీ అనేది కొంచెం హైలైట్ అవుతుంది. సో వెంటనే నన్ను అడిగితే మీకు దగ్గరలో ఉన్న వాచబుల్ థియేటర్లోకి వెళ్ళి ఈ మూవీ అయితే ఖచ్చితంగా థియేటర్లో వాచ్ చేయండి. మీ అమౌంట్కి అయితే ఖచ్చితంగా న్యాయం జరగద్ది. కంపల్సరీ చెప్పాలంటే వర్తువుల్ వర్మ మూవీ అయితే. సో థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ దిస్ వీడియో. అండ్ గాయస్, ఇంకా మూవీ చూడనట్లయితే ఖచ్చితంగా మూవీ అయితే వాచ్ చేయండి. అండ్ మూవీ చూసిన వాళ్ళు అయితే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించిందో మూవీ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మన రివ్యూస్ అన్ని ఈ ఛానల్లో అయితే కొంచెం ఎర్లీగా పోస్ట్ చేద్దాం. సో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో దట్స్ ఫర్ వీడియో గాయస్. టేక్ కేర్, బాయ్ బాయ్.